పనిచేశాను, దేశంలో పని ఎంజాయ్ ద పొజిషన్. బట్ వెన్ ఐ టుక్ చార్జ్, లాట్ ఆఫ్ ది ఛాలెంజెస్ హావ్ కమ్ బిఫోర్ మీ. వాట్ కైండ్ ఆఫ్ ద ఛాలెంజెస్? స్వరూప్ ప్రకటి వచ్చింది, ఆ తర్వాత ఇంకొకటి ఇన్సూరెన్స్ బిల్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో యాజ్ ఎ లీడర్ ని నేను కనుక డీమోరలైజ్ అయ్యి, లేదా ఇంకెవరో చేస్తున్నటువంటి డిస్కరేజ్మెంట్ కనుక నేను లోనైనట్టయితే, అలాంటి ఆర్గనైజేషన్ కు నేను లీడ్ చేస్తూ నేను డిస్కరేజ్ అయితే యాజ్ ఎ లీడర్, 14 లక్షల మంది ఏజెంట్లు సఫర్ అయ్యేవారు. యాజ్ ఎ లీడర్ వి షుడ్ నాట్ గెట్ డిస్కరేజ్. టేక్ ద థింగ్స్ పాజిటివ్ ఫ్రమ్ ద నెగటివ్. ఇవాళ నెగటివ్ లో నుండి పాజిటివ్ కనుక మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా సాధించలేదంటూ ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్ లో యాజ్ ఎ ఆర్డినరీ ఏజెంట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ, యాజ్ ఎ ఆర్డినరీ ఏజెంట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ, ఐ హావ్ బీన్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు సిట్ ఇన్ ద పార్లమెంట్ టు డిస్కస్ బిఫోర్ ది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, and to give the evidences of the insurance bills, the standing committee headed by the Mr. Sinha has given a favorable report in favor of the agent. you don't get discouraged. Meer discourage kavalsina avasaram ledhi vala. Shakti ane manaku kavali. Shakti ekkada ostundi? ఇలాంటి మీటింగ్స్ లోనే శక్తి వస్తుంది. మీరు ఒక్కసారి చూడండి, ఇండివిజువల్ గా ఒక ఇష్యూ కానీ ఒక పర్సన్ కానీ మీరు ట్యాకిల్ చేసి చూడండి, తను ఒకవేళ నాలెడ్జబుల్ అయినట్టయితే, ఒకవేళ తను ఫిజికల్ గా బలవంతుడు అయినట్టయితే, సడన్లీ నువ్వు అక్కడ లోకాల్సిన పరిస్థితి వస్తుంది. సపోజ్ ఒక సమూహం కనుక ఉన్నట్టయితే, 10 మంది ఉన్నట్టయితే, అతని ఇంటలెక్చువల్ క్వశ్చన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ది క్వశ్చన్, ఈ 10 మందిల నుండి ఎవరో ఒకరు ఫేస్ చేస్తారు, ఎవరో ఒకరు ఆన్సర్ చేస్తారు, అదే కలెక్టివ్ రిప్రజెంటేషన్ ఉండేటువంటి పవర్. ఇవాళ మీరందరూ కూడా కలెక్టివ్ ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఖచ్చితంగా సాధించలేదంటుండదు, ఖచ్చితంగా సాధించలేదంటుండదు. నేను మార్నింగ్ రావడానికి నేను చెప్పాను కదా, ఈ జిఆర్పి జనరల్ ఇన్సూరెన్స్ మీద నాకు బ్లాంక్ నాలెడ్జ్. బట్ స్టిల్ మై ఫ్రెండ్స్ రాపోర్ సుధాకర్ కానీ, తర్వాత మన మల్లికార్జునరావు గారు కానీ, మూడు బలరామ్ మూర్తి గారు కానీ, సార్ మీరు కూడా కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ కావాలా, ఈ యొక్క అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, అసలు నిజంగానే జనరల్ ఇన్సూరెన్స్ లో సర్వైవ్ అవుతామా కాదా, ఈ స్టాటిస్టిక్స్ అన్ని నేను తీసిన తర్వాత ఇవాళ చెప్తా ఉన్నారు కమిషన్ స్ట్రక్చర్. నేను మార్నింగ్ ఈ కమిషన్ స్ట్రక్చర్ ఎక్కడుందా అని నేను వెతుకుతా ఉన్నాను. తీరా చూస్తే ఈ యొక్క ఐఆర్ఏ యాక్ట్ 1999 తీసిన తర్వాత అంటే డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయి. 1938 ఇన్సూరెన్స్ యాక్ట్ ఉంది, తర్వాత 1972 నేషనలైజేషన్ యాక్ట్ ఉంది మీ జనరల్ ఇన్సూరెన్స్ కి. ఇవన్నీ యాక్ట్ చూసిన తర్వాత ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్ లో ఇన్సూరెన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ లా, దాంట్లో ఇంకా చూసినట్టయితే మీ కమిషన్ స్ట్రక్చర్స్ నేను నోట్ చేసుకుని వచ్చాను. మరి ఎందుకు ఫ్లక్చువేషన్ జరుగుతుంది అంటే, మన కమిషన్ను మనం అడగడం, మన రైట్ను మనం కోరుకోవడం తప్ప ఇస్ ఇట్ రాంగ్? దేర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఇన్ ద ఇన్సూరెన్స్ యాక్ట్, దేర్ ఇస్ ఎ స్టాట్యూటరీ ప్రొటెక్షన్ ఫర్ ది జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్, అకార్డింగ్ టు దట్ ఎవ్రీ ఇన్సూరెన్స్ హాస్ టు పే ద కమిషన్. కానీ ఒక చోట 10%, ఒక చోట 15% రిప్రజెంటేషన్ దగ్గర 14%, 10%, 12%, దీస్ కైండ్ ఆఫ్ ద ప్రాక్టీసెస్ ఈస్ గోయింగ్ టు నాట్ ఓన్లీ డిమోరలైజ్ ది ఇన్సూరెన్స్ ఏజెంట్స్, పర్టికులర్లీ ది స్టైడ్ ఏజెంట్స్ ఆఫ్ ది జనరల్ ఇన్సూరెన్స్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావ్ అన్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ది ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. ఇవాళ నేను చూసినటువంటి స్టాట్యూటరీ ప్రకారంగా మీకు 5% ఫైరు మెరైన్ కార్గో మోటార్ ఇండెమ్నిటీ, తర్వాత 15% ట్రావెల్ హాస్పిటలైజేషన్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండ్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ బాగేజ్ లైఫ్ స్టాక్ పర్సనల్, ఇవన్నింటిలో ఈ 15% కమిషన్ ఉంది. మనం 15% కంటే ఎక్కువ అడగడం లేదు. విఆర్ నాట్ డిమాండింగ్ మోర్ దాన్ ది 15% విచ్ హాస్ బిన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది ఇన్సూరెన్స్ యాక్ట్. సపోజ్ if we demand more than the 15%, then it becomes a
unjustified demand, not a reasonable demand. So friend, ఇక ఇది చూసిన తర్వాత అసలు కంపెనీస్ లో లాస్ట్ లో ఉన్నాయా ప్రాఫిట్ లో ఉన్నాయా నేను ఒకసారి చూశాను. ప్రైవేట్ కంపెనీస్ కానీ లేదా మన జనరల్ ఇన్సూరెన్స్ నాలుగు కంపెనీలు కానీ అది ఒకసారి చూశాను. అసలు నిజంగానే పాపం లాస్ట్ లో ఉన్నాయేమో కంపెనీస్. సో మన ఏజెంట్లందరికీ కూడా రావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ కొన్ని ఇవ్వలేకపోతున్నారేమో అనేటువంటి కానీ ఇలా చూస్తే ఆల్మోస్ట్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో అవుట్ ఆఫ్ 27 లో 4 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తీసేస్తే యునైటెడ్ నేషనల్ ఓరియంటల్ అండ్ ఇవన్నీ తీసేసినట్టయితే నేషనల్ తీసేసినట్టయితే రెస్ట్ ఆఫ్ ఆల్ ది 23 ప్రైవేట్ కంపెనీస్ లో ఓన్లీ 5 కంపెనీస్ ఆర్ ఆన్ ప్రాఫిట్ డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ 2011 and 12. దానికంటే నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తీసినట్టయితే నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ సాధించింది ఎంత అంటే 2011-12 లో 1152 crores. పబ్లిక్ సెక్టర్ ప్రాఫిట్ ఎంత అంటే 1152 crores. అయితే ఇక్కడ నేను మేనేజ్మెంట్ వాళ్ళతో ఒకటి ఏం చెప్తున్నానంటే ఇవాళ ప్రైవేట్ కంపెనీస్ 24 కంపెనీస్ వచ్చాయి, నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇవాళ నాలుగు మన పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కాపాడుకోవాలి అని అంటే మనం 24 ప్రైవేట్ కంపెనీస్ తో పోట్లాడాలి. దిస్ ఇస్ ద కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ మనం తట్టుకోవాలంటే మీకు కావాల్సింది ఏంటి? ఆర్గనైజేషన్ బ్రాంచ్ లెవెల్ బ్రాంచ్ ఆర్గనైజేషన్
ఈ నాలుగు ఆర్గనైజేషన్స్ ఈ ఫోర్ టైప్ సిస్టమ్ కనుక మీరు స్ట్రాంగ్ చేసినట్టయితే ఎట్లా స్ట్రాంగ్ చేయాలి ఈ ఫోర్ టైప్ సిస్టమ్ అనేది? శ్రీనివాస్ చెప్పాడు మీ బ్రాంచ్కి వెళ్ళండి, లేదా మా బ్రాంచ్కి నేను వెళ్ళినప్పుడు అయ్యా నా బ్రాంచ్లో ఎంతమంది చేయగలుగుతున్నారు. ఇవాళ ఐఎమ్ సర్ప్రైజ్, ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద రికార్డ్స్, ఐ నో వేర్ ఐ ఫౌండ్ హౌ మెనీ ఏజెంట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. ఎక్కడ లేదు, ఎంప్లాయీస్ ఉన్నాయి నా దగ్గర వచ్చేసి మొత్తం. ఇవాళ నేను ఇవ్వగలుగుతా న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 28 రీజనల్ ఆఫీస్ ఉన్నాయి, 393 రీజనల్ ఆఫీస్ ఉన్నాయి, 648 బ్రాంచ్లు ఉన్నాయి, 21,000 ఎంప్లాయీస్ ఉన్నాయి, బట్ ఐఎమ్ అనేబుల్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ హౌ మెనీ ఏజెంట్స్ ఆర్ వర్కింగ్ విత్ దిస్ ఆఫీస్. When it comes to the United India Insurance law, 18,600 field force ఉన్నారు, 15,332 ఎంప్లాయీస్ ఉన్నారు, 1,340 ఆఫీసులు ఉన్నాయి, రీజనల్ ఆఫీస్ 26 ఉన్నాయి, రీజనల్ ఆఫీస్ 380 బ్రాంచ్ 663 ఉన్నాయి, బట్ దేర్ ఇస్ నో డాటా ఆఫ్ ది ఏజెంట్స్ హు ఆర్ వర్కింగ్. నేను ఇప్పుడే మన డీజే గారిని అడిగాను, సార్ మన మొత్తం న్యూ ఇండియా అస్యూరెన్స్ లో ఎంతమంది ఏజెంట్స్ ఉంటారు సార్ అని అంటే, సార్ చెప్పారు హస్ గివెన్ సమ్ ప్రూ, నా దగ్గర ఎంత లేదన్నా నాలుగు పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ తో కలిపి ఒక 42 లక్షల మంది ఏజెంట్స్ చెప్పారు. నియర్ అబౌట్ న్యూ ఇండియా ఈస్ హావింగ్ 40,000 ఏజెంట్స్ అండ్ ఆల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఆర్ నియర్ అబౌట్ 2 లాక్స్ ఏజెంట్స్, అంటే సుమారుగా 5,652 ఆఫీసెస్ ఉన్నాయి, బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. నేను కూడా ఏమనుకున్నానంటే ఈ 5,652 మన 50 ఏజెంట్స్ పర్ ఈచ్ బ్రాంచ్ యావరేజ్ వేసుకున్నా కూడా 200 లక్షల మంది పబ్లిక్ సెక్టర్ ఏజెంట్స్ ఉంటారు. టుడే ద లీడర్స్ హు ఆర్ ప్రెసెంట్ ఆన్ ద డయాస్ ఆర్ లీడింగ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ నియర్లీ 2.5 లాక్స్ ఏజెంట్స్ ఇన్ ద కంట్రీ. ఈ 2.5 లక్షల మంది ఏజెంట్లను మనం ఒక్క తాటి మీద తేవడం చాలా కష్టం, ఇట్ ఈస్ నెవర్ పాసిబుల్. But it is possible, you can bring 50% of the agents. నేను ఢిల్లీలో ఒకసారి ధర్నా పెట్టాను రామ్లీలా మైదాన్, పొలిటికల్ లీడర్స్ అందరూ ఏమన్నారు రామ్లీలా మైదాన్లో ఇన్సూరెన్స్ ఏజెంట్లు ధర్నా అని అన్నారు. ఆ రోజు 2.5 లక్షల మంది ఏజెంట్లు ధర్నా చేశారు, 2.5 లాక్స్ ఏజెంట్స్. 2.5 లక్షల మంది ఏజెంట్లను ఎప్పుడైతే చూశారో పార్లమెంట్లో హల్చల్ స్టార్ట్ అయింది. ఎవరో తెలిసారు DCM has rightly said not to affiliate to any political party. We are not going to affiliate any political party. We belong to our own organization. We request, we take all kinds of the assistance from all the political parties, but we never belong to any political party. Aa rodu BJP, Communist Party, Congress, ఒక్కొక్కరు ఏంటంటే పోటీ పడతామని రావడానికి మనం క్రియేట్ చేసినట్టయితే అప్పుడు ప్రాబ్లం అదంతలదే సాల్వ్ అవుతుంది. ప్రాబ్లం అదంతలే సాల్వ్ అవుతుంది. ఇవాళ రెగ్యులేటర్లో మార్పులు వస్తూ ఉన్నాయి, ఐఆర్సీఏలో కూడా గైడ్ లైన్స్ వస్తూ ఉన్నాయి. కనుక వాళ్ళు కూడా మొన్న నేను సూరి సీతారాం గారు ఐఆర్టీ ఆఫీస్ పై ఒక ఆఫీసర్తో మాట్లాడిన తర్వాత లైన్ నెంబర్తో మాట్లాడిన తర్వాత అఫ్కోర్స్ నేను కూడా ఇప్పటి వరకు ఈ నాన్ లైఫ్ మ్యాటర్స్ మీద నేను కూడా రిప్రజెంట్ చేయలేదు. కాకపోతే మీరు కూడా ఏదైనా విషయాలు యూ కెన్ గివ్ ఇట్ టు మీ. మరి బ్రోకర్ వ్యవస్థలు మొన్న ఈ డిస్కషన్స్ వచ్చినాయి ఒక మీటింగ్లో. బ్రోకర్ మళ్ళీ కంపెనీ విల్ బి ది సేమ్, కంపెనీ విల్ బి ది సేమ్, బట్ బ్రోకర్ని మనం ఇవాళ ఏ స్టేజ్ పెరగాలి అంటే ఒక టైడ్ ఏజెంట్ యొక్క స్టాటస్ ఎక్కడ వెళ్ళాలి అంటే మనం కేవలం చేస్తే ఉన్న ఎక్సిస్టింగ్ పాలసీ కూడా వస్తుంది. ఒకవేళ సుబ్బిరామయ్య దగ్గర పోయి పాలసీ అమౌంట్ పాలసీ తీసుకురామని ఎవరైనా డేట్ చేస్తామని చెప్పండి, ఆయన ఎన్ని క్వశ్చన్స్ చేస్తాడు. కొన్ని ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పోయి వాళ్ళు అప్రోచ్ చేయడం ఒక కాన్స్టేబుల్తో చేయలేదు.